హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిణామాలు, పొత్తులకు సంబంధించిన అంశం, అలాగే ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా అంశం పైన ధర్నాకు దిగబోతోంది. పొత్తులకు సంబంధించిన అంశం పైన కూడా మొదటి వీక్లో క్లారిటీ వచ్చే అవకాశం కనపడుతోంది. ఇండియా కూటమిని ఆంధ్రప్రదేశ్లో బలోపేతం చేస్తాం, ఇండియా కూటమిలోకి కొత్త వ్యక్తులు వస్తారు అంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తూ ఉన్నారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటనపై దృష్టి పెడుతోంది. ఆంధ్రప్రదేశ్లోనే తాజా రాజకీయ పరిణామాలపైన ఈరోజు రియాలిటీ చెక్లో డిబేట్ చూద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ జగదీష్ గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు, నక్కారాజని గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణరాజు గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణరాజు గారు నమస్తే, వెల్కమ్ టు ఈహా. నమస్తే సార్. యా, ఏంటి సార్ ఆంధ్రప్రదేశ్లో పొత్తులకు సంబంధించిన క్లారిటీ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది, ఏమైనా పొత్తులు విడిపోవడాలు, కొత్త పొత్తులు ఏమైనా అవకాశం ఉందా, ఏమైనా కనపడుతుందా అట్లా? ఆంధ్రప్రదేశ్లో పొత్తుల విషయానికి వచ్చినప్పటికీ ఇంకా అసంగతిత, అంటే అన్సర్టనిటీ, అస్పష్టత ఇంకా కొనసాగుతూనే ఉందండి. అది నిజానికి ఈ పొత్తులు భవిష్యత్తులో ఆయా పార్టీలకు తలనొప్పిగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పటికే బీజేపీని పక్కన పెట్టి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం అనేది ఒక మిత్ర ద్రోహంగా మనం భావించాలి. ఎందుకంటే జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీకి చెందిన ఎన్డీఏలో ఒక భాగస్వామిగా ఉన్నప్పుడు ఆ భాగస్వామితో చర్చించకుండానే పవన్ కళ్యాణ్ గారు ఏకపక్షంగా జైలుకు వెళ్ళి, రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిసి సంఘీభావం ప్రకటించి మద్దతు ప్రకటించారు. అంటే అది అక్కడ ఏం జరిగిందంటే ఒక మిత్ర ద్రోహం జరిగింది, లేకపోతే రాజకీయ వెన్నుపోటు జరిగింది. ఆ తర్వాత ఇంకొక అంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ నిజానికి చాలా పెద్ద మనసుతో పవన్ కళ్యాణ్ గారు ఈ పొత్తును ప్రకటించినప్పటికీ తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన పని ఏంటండి, మొట్టమొదటి లోకేష్ గారు, మన అందరికీ తెలిసిన లోకేష్ గారు ఏం చెప్పారు, ముఖ్యమంత్రి గారు మా నాన్నగారే అవుతారు, ఉప ముఖ్యమంత్రి పదవి పవన్కి ఇస్తారా, చెప్పలేము, అది పాలిట్ బ్యూరో, తెలుగుదేశం పాలిట్ బ్యూరో డిసిషన్ అని చెప్పారు. అంటే ఇక్కడ కూడా ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి వెన్నుపోటు పొడిస్తే, మరోవైపు పొత్తు కుదిరిన తర్వాత తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి వెన్నుపోటు పొడిచినట్లుగా మనం భావించాలి. ఇక పవన్ కళ్యాణ్ గారి ఫస్ట్ నుంచి, అంటే ఈ వచ్చే ఎన్నికలకు సంబంధించి ఆయన మొదటి నుంచి చెప్తుంది ఏంటంటే, ప్రతిపక్షాల ఓట్లు చీలకూడదు, జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలి, మంచి కాన్సెప్టే. అంటే ఈయన ఈ ప్రతిపక్షాలను ఐక్యత చేసే పనిలో ఉన్నారేమో అని మనం భావించాం. ప్రతిపక్షాల ఓట్లు చీలకూడదు అంటే ఆయన ఇప్పటిదాకా చేసింది ఏంటంటే, ప్రతిపక్షం అంటే జనసేన తెలుగుదేశం పార్టీ అన్నట్లుగానే వ్యవహరించారే తప్ప, ప్రతిపక్షం అంటే దాంట్లో కమ్యూనిస్టులు, బీజేపీ లేదా కాంగ్రెస్ ఇవన్నీ ఉంటాయని కూడా ఆయన భావించలేదు. కానీ ప్రతిపక్ష ఓట్లు చేరకూడదని చెప్పి ఒక స్లోగన్ ఆయన తన క్యాడర్ కిచ్చి ఏకపక్షంగా మద్దతు ప్రకటించారు తెలుగుదేశం పార్టీకి. అయితే మీకు ఆయన లక్ష్యం నెరవేరుతుందా, తెలుగుదేశం పార్టీకి మేలు జరుగుతుందా, అంటే ఏం జరుగుతుందంటే ఒకవైపు భారతీయ జనతా పార్టీ కూడా గ్రామ స్థాయి నుంచి వాళ్ళు క్రమంగా బలపడుతూ వస్తున్నారండి. గత ఎన్నికల్లో వచ్చిన వారికి వచ్చిన ఓట్లు 263849, కానీ ఈసారి వారికి 4-5 రెట్లు ఎక్కువ ఓట్లు రావచ్చు, కొన్ని సీట్లు కూడా రావచ్చు. ఆ రకంగా వాళ్ళు గ్రామ స్థాయిల్లో బలపడ్డారు, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా బలం కనిపిస్తుందండి. ఇక మీ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటికీ వారి గత ఎన్నికల్లో 368000 ఓట్లు వస్తే అది ఇప్పుడు కూడా దాదాపు 10 ఫోల్డ్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే షడ్వేల ప్రభావం ఎంతో కొంత కనిపిస్తుందండి అక్కడ. రెండోది సీనియర్ నాయకులు ఆ పార్టీలో మళ్ళీ తిరిగి తమ ఉనికిని చాటుకుని ప్రయత్నం చేస్తారు. మూడోది ఆ పార్టీకి ఈసారి నిధులకు ఇబ్బంది లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి, కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వారు కూడా ఈసారి బాగానే ఖర్చు పెడతారు. పెట్టినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఈ ఓట్లు ఒకవైపు బీజేపీ, ఒకవైపు కాంగ్రెస్ కూడా చీలిస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం ఏమైపోతుంది. కాబట్టి అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు ఫెయిల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆయన ఇప్పటి వరకు కూడా భారతీయ జనతా పార్టీని ఇంప్రెస్ చేయలేకపోయారు, మీరు కూడా వచ్చి మాతో చేరండి అని చెప్పే విషయంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వాన్ని ఆయన ఇప్పటి వరకు ఒప్పించలేకపోయారు. రాష్ట్ర నాయకత్వం తహతహలాడుతూ ఉండవచ్చు, కానీ కేంద్ర నాయకత్వానికి పవన్ కళ్యాణ్ చెప్పే మాటలు పెద్దగా ఇప్పుడు రుచించడం లేదు. కేంద్ర నాయకత్వానికి తిరిగి జగన్ అధికారంలోకి రావాలనే భావనతో ఉన్నారు. ఎందుకంటే జగన్ మత్తిస్తే ఎన్మాస్ గా వచ్చే సీట్లన్నీ కూడా భవిష్యత్తులో వారికి
అవసరం వచ్చింది కీలక సమయంలో. ఇక్కడ ఇక్కడ ఒక నిమిషం సార్, ఇప్పుడు జనసేన పార్టీ బీజేపీకి వెన్నుపోటు పొడిచి టీడీపీతో వెళ్ళింది, టీడీపీ జనసేనకు వెన్నుపోటు పొడిచి టికెట్ ప్రకటించింది మీరు చెప్తున్నారు. వెన్నుపోటు పొడిచారో లేకపోతే ద్రోహం చేశారో అని అటు భారతీయ జనతా పార్టీ చెప్పట్లా, ఇటు తెలుగుదేశం ఇటు జనసేన పార్టీ చెప్పట్లా, దాన్ని ఎలా దాన్ని ఎలా మీరు ఎలా దాన్ని మనం ఆల్రెడీ జనసేన చెప్పింది కదండి, మీకు చంద్రబాబు నాయుడు గారు 2 సీట్లు ప్రకటించడం వల్ల నాకు ఇబ్బందులు వచ్చినాయి, కాబట్టి నేను నా కార్యకర్తల్లో ఆగ్రహాన్ని తగ్గిస్తానికి జనవరి 20 ప్రకటన చేస్తాను ఓపెన్ గా చెప్పాడు కదా ఆయన పవన్ కళ్యాణ్ గారు. అది కిట్ ఫర్ టాట్, మీరు 2 ప్రకటించారు కాబట్టి నేను 2 ప్రకటించాను అంటే ఏమవుతుందంటే ఇక్కడ ఇది భవిష్యత్తులో ఈ గ్యాప్ అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే ఇదంతా కూడా స్ట్రాటజిక్ గా చెప్తున్నారని చెప్పండి, నిజానికి పవన్ కళ్యాణ్ అంత స్ట్రాటజీ లేదండి. మొదలైన ఒక రాజకీయ నాయకుడు ఎమర్జ్ అవడం అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన, కానీ నిజానికి పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ అనుభవం పరిజ్ఞానం ఉండి ఉంటే ఆయన తెలుగుదేశం పార్టీతో చాలా జాగ్రత్తగా వ్యవహరించుకుండేవారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది ఒక బ్లాక్ హోల్ పార్టీ లాంటిది, బ్లాక్ హోల్ అంటే కృష్ణ గుణం, అది ఏం చేస్తుందంటే తన దగ్గరికి వచ్చే నక్షత్రాలను కానీ లేదా ఆబ్జెక్ట్స్ అన్ని మింగేస్తుంది. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా గత చరిత్ర చూస్తే మీరు ఆ పార్టీతో ఎవరైతే పొత్తు పెట్టుకున్నారో ఆ తర్వాత వారంతా కూడా అయ్యో మేము అనవసరంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని మా చేతులు కలుసుకున్నాం మాకు నమ్మక ద్రోహం జరిగిందని చెప్పి వారు వాపోయారు. కానీ అదే ఎన్టీ రామారావు గారి హయాంలో జరిగిన పొత్తు విషయానికి వచ్చినప్పటికీ ఎన్టీ రామారావు గారు ఎప్పుడు మిత్రధర్మం పాటించారు, తన మిత్రులను గెలిపించడానికైనా నిజాయితీగా పనిచేశారు. అందుకనే ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో పొత్తులు పెట్టుకున్న పార్టీలు దాదాపు 86 స్థానాల్లో గెలిచారండి, ప్రతిపక్షాలు చెందిన వాళ్ళు 86 స్థానాల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న వారు గెలిచారు ఎన్టీఆర్ హయాంలో. కానీ చంద్రబాబు నాయుడు గారికి వచ్చినప్పటికీ అది 30కే పడిపోయింది. ఎందుకు? ఆ పార్టీతో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు, దళిత పక్షాలు అందరూ కూర్చున్నప్పటికీ కూడా వారి వాళ్ళు గెలవలేకపోయారు. గెలవలేకపోగా ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు గారిని నిందించారు, మా అభ్యర్థులు ఓడిస్తానికి టీడీపీ ప్రయత్నించారని చెప్పి చెప్పారు. అటువంటి చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీతో పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్నారు అంటే ఆయనలో రాజకీయ అనుభవం పూర్తిగా ఇంకా పూర్తిగా రాలేదని చెప్పి అనిపిస్తుంది. ఒక నిమిషం అయితే ఇంకా ఆ సందిగ్ధత ఇంకా కొంతకాలం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది అయ్యూ ఇంకా సరే అవటమే కాదండి. ఇది ఏంటంటే ఈ రేపు ఏమవుతుందంటే ఇప్పుడు వీళ్ళంతా మనం ఏమనుకుంటామంటే వైసీపీలో అంతస్తు ఉందని చెప్పి అనుకుంటామంటే వైసీపీ వాళ్ళు వాళ్ళు చాలా స్ట్రాటజిక్ గా వెళ్తున్నారు. రెండోది ఇక్కడ జరిగే పరిణామం ఏంటంటే రేపు సీట్ల పంపిణీ దగ్గర మీకు 10 15 ఇస్తాను మీకు మీరు సరిపెట్టుకోండి అని చెప్పి అంటే జనసేనకు చెందిన వీర మహిళలు, జన సైనికులు వీరందరూ కూడా తిరుగుబాటు చేస్తారు. మీరంతా కూడా క్రమశిక్షణ కలిగిన సైనికులు అని చెప్పడం అంతటిదేనండి, అంతా ఏమి జరగదు. ఎన్నికల సమయంలో తమ వారికి ప్రాధాన్యత లభించకపోతే తిరుగుబాటు చేస్తారు. ఇంతకుముందు నిన్న మొన్న డిబేట్ లో రజనీ గారే మాట్లాడుతున్నారు, మీరేంటి 10 సీట్లు 15 సీట్లు అసలు సీట్లు ఇవ్వద్దు అంటే కూడా కళ్యాణ్ గారు ఏం చెప్తే దానికి మేము యాక్సెప్ట్ అయ్యి ఉంటా ఉన్నారు. రజనీ గారు ఒక నిమిషం, రజనీ గారు ఉందా బయట ఉన్న చర్చ ఏంటంటే తెలుగుదేశం పార్టీకి, రజనీ గారు గుడ్ ఈవినింగ్ అండి, తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీ ఒక డెడ్ లైన్ పెట్టిందంట 5వ తారీఖు వరకు, ఈ 5వ తారీఖు లోపు మా సీట్ల సంగతి ఏంటో తేల్చండి లేకపోతే మేము వేరే దారి చూసుకుంటాం అని చెప్పి చెప్పిందంట, నిజమేనా? ఆ డెడ్ లైన్ పెట్టిందా రెడ్డి గారు? సార్ ఒక చిన్న వినండి, అదేంటంటే జనసేన నాయకులు అంత క్రమశిక్షణ గలవారైతే వారిలో ఆగ్రహం లేకపోతే పవన్ కళ్యాణ్ గారు జనవరి 26 తేదీ ఎందుకు క్షమాపణ చెప్పారు? ఎవరికి చెప్పారు? ఆయన తన కార్యకర్తలకి ఎందుకు చెప్పారు? తన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎవరి మీద? సాధారణ రాజకీయ నాయకులు, సాధారణ రాజకీయ పార్టీ రైట్ వారే ఆదర్శవంతులు పైన చూస్తున్నాడు కాదు, రైట్ చేస్తారు, కొట్టుకుంటారు, చిప్పుతారు, అన్ని జరుగుతాయి. ఓకే ఒక నిమిషం, ఆగ్రహం కాదు, బాధపడ్డారు కాబట్టి సారీ చెప్తున్నాను చెప్పినట్టు గుర్తున్నాకా ఆయన. రజనీ గారు సార్, ఇంతకీ ఆ ప్యానెల్ లో మాట్లాడే వ్యక్తి మాకు జనసేన అంటారా, బీజేపీ అంటారా, విశ్లేషకుడు అంటారా, నాకైతే తెలియదు. వ్యక్తి ఏంటి వాడు? ఏంటి మాట సరిగ్గా మాట్లాడు? వారు అన్నారు సార్, ఎవరు సార్ ఆయన? వ్యక్తి ఏంటి వాడేంటి?
వారు అన్నారండి, వారు మాట్లాడేవారు మాట్లాడేవారు. రైట్ సార్, కృష్ణ గారు రజని గారు, కృష్ణరాజు గారు పొలిటికల్ అనలిస్ట్ గా ఉన్నారు డిబేట్ లో. మీరు మీకుండే ఆవేశాన్ని, టీడీపీ జనసేన మీద రుద్దాల్సినటువంటి ప్రయత్నం చేయాలనుకుంటాం. మీరు అడిగిన క్వశ్చన్ కి సమాధానం చెప్తున్నాం కదా సార్. చెప్పేది రైట్ సార్, చెప్పండి. సార్, ఎంత మంది రచ్చగొట్టినా టీడీపీ జనసేన కూటమి అనేది తథ్యంగా గెలిచేది, అదే రకంగా వైసీపీని గద్దదించేది పక్క అండి. సో సీట్ల కేటాయింపు గురించి మాట్లాడితే చాలా మంది ఆవేశపరులు ఆశతో పనిచేస్తారు, మాకు ఎమ్మెల్యే సీట్ కావాలి, మేము ఇక్కడే పోటీ చేయాలని. కానీ ఇక్కడ ఈసారి ఎలక్షన్ ఆశ కోసం కాదండి, ఏదైతే ఆవేశంతో అసలే కాదండి, ఒక గొప్ప ఆశయంతో పనిచేయాల్సినటువంటి ఆవశ్యకత. ఎందుకంటే రాష్ట్రం గడ్డు కాలంలో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా ఈ రాక్షస పరిపాలనలో ఉన్నటువంటి వైసీపీని గద్దదించకపోతే రానుంది రాక్షస ప్రపంచం. అదే రకంగా 4వ తారీఖు 5వ తారీఖు డెడ్ లైన్ పెట్టి ఎవరిని మీడియేటర్ గా పెట్టారో, మరి ఎవరు ఆ డెడ్ లైన్ పెట్టారని చెప్పారో మాకైతే తెలియదు. అదే రకంగా టీడీపీ మితిమీరిందో జనసేన హద్దు దాటిందో ఇవన్నీ తప్పుడు మాట్లాడండి. వాళ్ళ ఒత్తిడిని బట్టి, ఉన్న పరిస్థితులను బట్టి 2 సీట్లు కేటాయించారు. అదే ఒత్తిడి నాకు కూడా ఉందండి అంటూ సరదాగా నవ్వుతూ ఆయన కూడా 2 సీట్లు కేటాయించారు. ఎక్కడైతే విభేదాలు చెలరేగ కొట్టాలని ఎంత మంది చెలరేగిపోతారో, ఏదైతే రాజోలు రాజానగరం ప్రకటించినప్పుడు అక్కడ అలా ఎలా ప్రకటిస్తారు, అది మా టీడీపీ సీట్లు కదా అని వాళ్ళు హద్దు మీటి మాట్లాడలేదు. అదే రకంగా ఎవరైతే అక్కడ కొన్ని సీట్లు టీడీపీ ప్రకటించారో అక్కడ మా జనసేన ఉండాలనేసి మా పవన్ కళ్యాణ్ గారు గొడవ పడలేదండి. గొడవ నాయకుల మధ్యలో లేదండి. ఏదైతే కొంచెం క్యాడర్ టీడీపీ జనసేన క్యాడర్లో కొంచెం చిన్న చిన్న విభేదాలు ఉన్నా సరే నాయకులు సమర్థించగల సమర్థులండి. సో దాంట్లో ఎటువంటి సందేహం లేదు. బీజేపీకి చెప్పకుండా నిర్ణయం తీసుకున్నాడా, టీడీపీకి చెప్పి నిర్ణయం తీసుకున్నారా అంటే ఆయన ఒకరికి చెప్పి నిర్ణయం ఏ రోజు ఎప్పుడు తీసుకోరండి. ఆయన ఆదర్శాలకి అభ్యుదయ భావాలకి నచ్చిన వాళ్ళు ఆయన వెనకాల ఉంటారు, వద్దనుకున్న వాళ్ళు సంచి సభేళా సర్దుకొని వెళ్తారు. అది ఎప్పటి నుంచో తెలిసిందే. సార్ చెప్పండి, పార్టీలో అసలు డిస్కషన్ చేయరా డెసిషన్ తీసుకునే ముందు? సార్ డెసిషన్ తీసుకోవడం అనే పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటారండి. ఏదో సందర్భంలో ఓకే, అసలు ఎప్పుడు డిస్కస్ చేయరు అంటే ఐ డోంట్ థింక్ సో. ఎప్పుడు డిస్కషన్ కాదండి, అక్కడ ఆయన పరిస్థితుల్లో చూసి టక్కుమని నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు తీసుకుంటాడండి. ఇంట్లో ఒక తండ్రి నిర్ణయం తీసుకునేటప్పుడు పిల్లలందరికీ చెప్పి చేయాలా అంటే ఏది మంచో ఏది చెడో తండ్రికి తెలుసండి. తండ్రికి పిల్లలు చెప్పే అంతటి వాళ్ళు కాదండి. ఆయన ఉన్న పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ మేమేమైనా నిర్ణయం తీసుకోవాలంటే ఆయనతో చెప్పి డిస్కషన్ చేసి ఇలా మాట్లాడచ్చా ఇలా మాట్లాడకూడదా, ప్యానెల్లో అడుగుతున్న వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలని ఏదైనా ఉంటే శృతి మించకుండా మేము ఆయన నిర్ణయం తీసుకో, అంతేగాని ఆయన మా నిర్ణయం తీసుకొని మాట్లాడరు కదా. విషయాల పరిస్థితులను బట్టి ఆయన అక్కడ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి కట్టుబడి అన్ని మీటింగ్ లో రా కదలి రానే మీటింగ్ గానీ యువగడంలో మీటింగ్ లో గానీ టీడీపీ జనసేన కలిసి ముందుకు వెళుతుంటే కొంతమంది ఓర్చుకోలేక గొడవలు పెట్టాలా, ఫ్లెక్సీలు చించాలా, సీట్ల కేటాయింపు గురించి మాట్లాడుతుంటారండి. ఎవరు ఎన్ని మాట్లాడినా కూటమి బలంగా ఉంది, ఎక్కడ తగ్గేదే లేదు. సో ఖచ్చితంగా రజనీ గారు, ఇప్పుడు ఏంటి డెడ్ లైన్ అయితే ఓన్లీ మీడియా సృష్టినా, మా మీద వేసేస్తున్నారా? 100% అండి, 100% డెడ్ లైన్. అంటే డెడ్ లైన్ అంటే దీన్ని ఎలా వక్రీకరించటంటే చంద్రబాబు గారికి ఎప్పుడు ఉండే అలవాటు ఏంటంటే అండి, ఎలక్షన్ కోడ్ కి ముందు వరకు చిట్ట చివరి వరకు సీట్లు ప్రకటించే అలవాటు ఆయన విడిగా వెళ్ళినప్పుడు లేదండి. కానీ ఇక్కడ జనసేనకు ఉండే పరిస్థితి ఏంటంటే రేపటి నుంచి 4వ తారీఖు 5వ తారీఖు నుంచి ఆయన జనాల్లో తిరగాల్సి వచ్చినప్పుడు ఎవరికి ఏ సీట్ ఇస్తున్నారో ఒక క్లారిటీ ఉంటే వాళ్ళు వర్క్ బిగిన్ చేసుకుంటారు అనే ఉద్దేశంతో ఒకవేళ మన దాని గురించి చర్చ జరుగుతుండొచ్చు. ఆల్రెడీ ఆయన ఢిల్లీకి వెళ్లే ప్రయత్నం ఉంది. ఆ ఢిల్లీ తర్వాత చంద్రబాబు గారు వెళ్తారు, భేటీలో ఎవరికి ఏ సీట్లు కేటాయింపు ఉన్న దాన్ని బట్టి
పని చేసుకోవాలి కదండి, ఎందుకంటే వాళ్ళు 40 సంవత్సరాలు చెప్పారు. రా కదిలి రా మీటింగు, రెండు పార్టీలు కలిసి చేసే మీటింగ్స్ అని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అవి అనౌన్స్ చేసిన సందర్భంగా కూడా మొత్తం 26 పార్లమెంట్, 26 జిల్లాల్లో, అన్ని జిల్లాల్లో ఒక ఏంటి, రెండు పార్టీలకు సంబంధించిన సింబల్తో ఒక లోగో కూడా రిలీజ్ చేశారు, రెండు పార్టీల కార్యక్రమంగా దాన్ని చూస్తామని. కొన్ని చోట్ల పవన్ కళ్యాణ్ గారు కూడా అటెండ్ అవుతారని చెప్పారు. ఇప్పుడు 17, 18 మీటింగ్స్ అయినాయి, ఒక్క చోట కూడా పవన్ కళ్యాణ్ గారు అటెండ్ కాలేదు. దీనిపైన కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి. అఫ్కోర్స్ అండి, అఫ్కోర్స్ చాలా మంది మాట్లాడతారు, బట్ ఏంటంటే ఆయన అభ్యర్థుల నిర్ణయం తర్వాతే అడుగు బయటకు వేయాలి. ఏ రకంగా అంటే మీటింగ్ టైం వేస్ట్ ఉండకూడదండి. ఒకసారి ఇప్పుడు 4, 5 తారీఖు నుంచి ఆయన బయటకు వెళ్ళారనుకోండి, ఎక్కడైతే మీటింగ్ కండక్ట్ చేస్తున్నారో అక్కడ అభ్యర్థి ఏంటి అనేది కనీసం అక్కడ వచ్చేటటువంటి ప్రజలకి, నాయకుడికి, వీళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ ఉంటే బాగుంటుంది. అంటే టైం తక్కువ ఉంది కాబట్టి జనాల్లోకి వెళ్ళవలసిన ఆవశ్యకత ఎక్కువ ఉంది. సో క్లారిటీగా తీసుకోవడం కోసం ఆయన తన వంతు అభ్యర్థులు అనుకుంటారా, లేకపోతే కూర్చొని డిస్కస్ చేసి ఒక సీట్ల కేటాయింపు గురించి తేల్చుకుంటారా అనేది జరుగుతుంది. అంత మాత్రం మీరు చెప్పిన దాని ప్రకారం సరే, డెడ్ లైన్ అనలేం కానీ ఆ 4వ తారీఖులోపు తేల్చండి, తేలిస్తే నేను జనాల దగ్గర పోతా అని పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు. అంతే అంతేనండి, ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి సీట్ల కేటాయింపు అభ్యర్థులది జనసేన వరకు కనీసం డిసైడ్ చేసినా మేము వెళ్ళగలుగుతాము, ఇంత చివరాఖరిలో ప్రకటించడం మీకు కుదిరినట్టుగా రెండు పొత్తులో కుదరకపోవచ్చు కొంచెం అంటూ డిస్కషన్ జరుగుతుంది. ఫిబ్రవరి 1st వీక్ ఆర్ 2nd వీక్ అనౌన్స్ అయిపోతాయి అన్నారు. ఈలోపు 1st వీక్ లోనే కొంత క్లారిటీ రావాల్సి ఉంది అనే దాని గురించి, సీట్లు కేటాయింపు అంటే ఎన్ని సీట్లు అనేదంట ఒక క్లారిటీ అన్న వచ్చేస్తుంది అని అనుకుంటున్నారా. 3 వంతుల సీట్లు అని కళ్యాణ్ గారు మాట్లాడారు ఇంత ముందు. సో ఆ 3 వంతుల సీట్లు అనేది యథాలాపంగా అన్నమాట, లేకపోతే నిజంగానే పార్టీలో అటువంటి డిస్కషన్ ఉంది ఆ 3 వంతులు తీసుకోవాలి అనే డిస్కషన్? ఇంకా దాని గురించి క్లారిటీ రాలేదండి. 1/3 నుంచి, గ్రౌండ్ లెవెల్ నుంచి 1/3 లో మీరు ఎదగండి, ఎమ్మెల్యే సీట్లు అనేది ప్రయారిటీ పెట్టకండి, ఎన్ని సీట్లు వచ్చినాయి అనేది కాదు, ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలను చూడాలి, రాజకీయ ప్రయోజనాలు కాదు, ఎవరి ఆశల కొద్ది వాళ్ళు మాట్లాడడం కాదు, ఆశయం గొప్పది అంటూ ఆయన సమాధానం చెప్పారండి. సో ఎనీవే మాకు కూడా వెయిటింగ్ అండి. మీ లాంటి వాళ్ళు డిబేట్ లో ఎప్పుడు సీట్లు అని కొంతమంది చాలా మంది అడుగుతున్నారు, మీరు అడుగుతుంది కూడా మా కోసమే. సో మీరు ఇంకా గట్టిగా అడగడం వల్ల కూడా తొందరగా సీట్లు అనౌన్స్ చేయాల్సి ఉంటుంది. నమస్తే, ఎలా ఉన్నారు సార్? మ్యూట్ లో ఉన్నట్టున్నారు చూడండి సార్. ఓకే సార్, నమస్కారం సార్, బాగున్నారా? బాగున్నారు సార్. ఏంటి సార్, ఏంటి ఆ సీట్ల సర్దుబాటు కాదు? ఎప్పుడో పొత్తు 4 నెలలు అయింది పొత్తు పెట్టుకొని, సీట్ల సర్దుబాటు అంశం ఎందుకు ఇంకా కొలిక్కి రావట్లేదు? ఎప్పుడు వస్తుంది? పవన్ కళ్యాణ్ గారు డెడ్ లైన్ పెట్టారంటూ వార్తలు వస్తున్నాయి. డెడ్ లైన్ కాదు కానీ తొందరగా తేలిస్తే మేము జనంలోకి పోతామని నాయకుడు అడిగి ఉండొచ్చు అని రజనీ గారు చెప్తున్నారు. ఏంటి అసలు ఎందుకు ఆలస్యం అవుతుంది? ఏంటి అంబిక్విటీ? పొత్తు ఉంటుందా లేదా లాంటి చర్చలు కూడా ఉన్నాయి. అందరికీ నమస్కారం అండి. మీతో మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, అనలిస్ట్ గారికి కూడా సార్. షూ క్లిక్ చేసేటప్పుడు ముందు మాకు ఏంటంటే ఒక హోలిస్టిక్ ఎలియన్స్, ఇక్కడున్న సోషియో పొలిటికల్ కండిషన్స్ బట్టి ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం పార్టీ కలాల్సిన అవసరం ఉంది, అది రాష్ట్ర ప్రయోజనాల కోసం అని పవన్ కళ్యాణ్ గారు ఒక స్టెప్ ముందుకొచ్చి తీసుకోవడంలో ద హోల్ స్టేట్ అండి, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ ఏలియన్స్ యాక్సెప్ట్ చేశారు. ఆయన తీసుకున్న డెసిషన్ ని తెలుగుదేశం పార్టీలో ఉన్న క్యాడర్ లీడర్షిప్ తో పాటు క్యాడర్ కూడా, అలాగే అందరు కూడా ఖచ్చితంగా దిస్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్, ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన రావాలి అన్న పరిస్థితిలో ఇవాళ పీపుల్ యాక్సెప్టెన్స్ కూడా, మీరు అన్నారు 4 నెలల్లో పీపుల్స్ యాక్సెప్టెన్స్ ఎక్కువ ఉంది, క్యాడర్ కూడా ఇవాళ ఎడ్జస్ట్ అవుతా ఉన్నారు, ప్రతి మీటింగ్ లో కూడా తెలుగుదేశం జనసేన కలిసి పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు, స్టేజ్ మీద కూడా కలిసి ఉన్నారు. సో బిఫోర్ క్లించింగ్ ద ఇష్యూ, ఏదైతే సీట్స్ అయితే ఫైనల్ గా ఇష్యూ అవుతుందో ఆ ఇష్యూ క్లించ్ చేసే ముందు ఇవాళ ఒక హెల్దీ అట్మాస్ఫియర్, ఆ హెల్దీ అట్మాస్ఫియర్ ఇవాళ క్యాడర్ లో గానీ పీపుల్ లో గానీ కూడా వచ్చింది. సో ఇష్యూ ముందు సీట్లు డిక్లేర్ చేసిన తర్వాత అడ్జస్ట్ అయిన బదులు ఈ 4 మంత్స్ లో లీడర్స్ ఇద్దరు తీసుకున్న స్టెప్స్ బట్టి, మీటింగ్స్ బట్టి, ఇటన్నిటిని బట్టి ఆ ఒక ఫేవరబుల్ అట్మాస్ఫియర్ వచ్చింది. అంచేత ఇది కూడా ఇప్పుడు ఏముంటుందంటే, మీరు ఏదైతే అన్నారో అది, ఇద్దరు కూడా ఎక్కడ కూడా బ్యాలెన్స్డ్ గా ఉన్నారు. నిన్న కాక మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు కొన్న అపారమైన అనుభవంతో ఎలక్షన్ కమిషన్ లో మేము రిప్రజెంట్ చేసేటప్పుడు అన్ని ఇష్యూస్ కూడా చెప్పారు, అదేదని కూడా. సో దే ఆర్ గోయింగ్ టుగెదర్, ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్తా ఉన్నారు. అసలు ఎక్కడా కూడా
కలిసి వెళ్తున్నారు, సీట్ల సర్దుబాటు ఎప్పుడు అవతల అధికార పార్టీ రోజుకో లిస్ట్ ఇస్తోంది, వాళ్ళు రెడీ అయిపోతున్నారు, క్యాంపెయిన్ చేసుకున్నారు, అభ్యర్థులు అయిపోతున్నారు. సార్ అధికార పార్టీ గురించి మాట్లాడాలంటే మన ఇవాళ ప్రజలందరూ చూస్తా ఉన్నారు ఎంత రియాక్షన్ వస్తా ఉంది, ఎంత ఇదవుతా ఉంది, ఎంతమంది రెజిగ్నేషన్ ఇస్తా ఉన్నారు, ఎంతమంది జాయిన్ అయిపోతా ఉన్నారు. ఆయన ఏమయ్యారంటే కేసీఆర్ మార్చలేదు కాబట్టి పోయాడు, కాబట్టి ఇక్కడ మార్చేస్తే గెలుస్తామని హోప్తో దేంతో చెప్తారు, వాళ్ళు అడ్వైజర్స్ ఉంటారు, పొలిటికల్ అడ్వైజర్స్ ఉంటారు. కానీ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరకు మార్చేసి అవన్నీ చేయటం అఫ్కోర్స్ దట్ ఈస్ దేర్ ఇంటర్నల్ మ్యాటర్. అయితే నేనేం చెప్తానంటే అధికార పార్టీకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 6 మంత్స్ బ్యాక్ ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఆయన ఆయన వాయిస్ లో ఆయన టోన్ లో అంత చేంజ్ వచ్చింది. ఆయన వాయిస్ ఆయన టోన్ ఓకే, జనసేన టోన్ లో వాయిస్ తేడా వస్తుంది చూసుకోండి మీరు. జనసేన సీట్ల కళ్యాణ్ గారు మాట్లాడుతున్న వాయిస్ లో తేడానే కదా. రజనీ గారు చెప్పినట్టు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ త్యాగాలు చేయడానికైనా ఇద్దరు లీడర్స్ తో ఉన్నారు. సో ఎవరైనా ఈ రెండింటి మధ్యలో ఏమైనా డిఫరెన్స్ ఉంటుంది క్రియేట్ చేయగలం అనుకుంటే వాళ్ళే నలిగిపోతారు అంతేగాని. కానీ ఇక్కడ త్యాగం చేయడానికి జనసేన పార్టీ రెడీ అయిపోతుంది పాపం, గాని త్యాగం చేయడానికి తెలుగుదేశం పార్టీ రెడీగా లేదు లాంటి ఒక ఇంప్రెషన్ ఉంది, అవునన్నా కాదన్నా జనసేన పార్టీలో కూడా. నేను మొన్న కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల ప్రకారం ఆయన హర్ట్ అయ్యారు, కార్యకర్తలు హర్ట్ అయ్యారు, ఆయన సారీ కార్యకర్తలకు చెప్తున్నారు. సీట్ల సంఖ్య తేల్చకపోవడం అనేది కూటమికి పొత్తుకి ఇబ్బంది కలిగిస్తుంది అని ఏమైనా పార్టీ ఆలోచిస్తుందా లేదా? ఇబ్బంది ఎలా కాదండి, కలిసేటప్పుడు సీట్ల విషయంలో కూడా స్మూత్ గా ఎక్కడ కూడా ఏ డిస్ప్యూట్ లేకుండా చేయాలన్న ఆలోచనతో దే ఆర్ టేకింగ్ టైం. అది కూడా ఏముంది ఈ వీక్ లోనో లేకపోతే నెక్స్ట్ వీక్ లోనో ఏదైనా ఖచ్చితంగా వచ్చేటప్పుడు చేయాల్సి తప్పదు. అంతేనా లేకపోతే అటు భారతీయ జనతా పార్టీ కూడా వస్తుందేమో, వచ్చిన తర్వాత చూసి మళ్ళీ కామన్ గా మేనిఫెస్టో కామన్ గా సీట్ల సర్దుబాటు అంశం ఉంటుందని వెయిట్ చేస్తున్నారు. పాసిబిలిటీ అండి, అది కూడా ఉందండి. మీరు చెప్పేది కూడా 100% ఇస్ దేర్. బీజేపీ కూడా జాయిన్ అవ్వచ్చు, సిపిఐ కూడా జాయిన్ అవ్వచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. వీళ్ళిద్దరు ముందు కలిసిన తర్వాత ఖచ్చితంగా ఇవన్నీ జాయిన్ అవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అయితే ఎనలిస్ట్ గారు ఆయన స్టార్ట్ చేసి డిస్కషన్ లేకుండా జంపింగ్ ఇన్ టు కన్క్లూజన్స్, తెలుగుదేశం వెలగైపోద్ది, జనసేన వెలగైపోద్ది, ఆ వెన్నుపోట్లు పోటీ చేశారు, ఇవన్నీ కూడా అవి డిస్కషన్ లో వచ్చి లాస్ట్ లో ఆయన మాట్లాడితే మాట్లాడొచ్చు, ముందే స్టార్ట్ చేసేసి అసలు కన్క్లూజన్ ఇచ్చేస్తున్నారు మొత్తం స్ట్రాటజీ. వైసీపీ స్ట్రాటజీగా చాలా చేస్తుందని అనలిస్ట్ గారు ఎలా చెప్తారండి? వైసీపీ చేస్తున్నది ఈ రోజు ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు ఏంటిదని. దాని నుంచి ఆయన ఏమో చాలా తెలివితేటలుగా స్ట్రాటజికల్ గా వైసీపీ చేస్తా ఉందని చెప్తా ఉంటే అడు బిలీవ్ ఇట్. ఇప్పుడు ఆయన ఎనలిస్ట్ గారు వచ్చినప్పుడు బ్రాడ్ గా ఉంటుంది, అంతేగాని ఎనలిస్ట్ వచ్చి ఒక పార్టీ కొమ్ము కాసి మాట్లాడేసి మిగతా పార్టీలన్నీ వేస్ట్ అని చెప్తా ఉంటే అది ఈజీ రేషనల్? ఇది నేను అంటుంది, నేను రేషనల్ గా మాట్లాడాలి. ఎనలిస్ట్ వచ్చినప్పుడు ఆయన ఎనాలిసిస్ చేయాలి. పార్టీ ముగ్గురు ఉన్నాం ఇక్కడ ప్యానెల్ లో, వెంకట్ రెడ్డి గారు కూడా ఉన్నారు ప్యానెల్ లో, ఉండి మాట్లాడిన తర్వాత ఇంకే కన్క్లూజన్ అది. అలాగా హెల్దీగా ఉండాలి, అంతేగాని వీళ్ళకి వెన్నుపోటు పొడిచారు, బీజేపీకి వెన్నుపోటు పొడిచారు, తెలుగుదేశం జనసేన వెన్నుపోటు పొడిచింది. అసలు స్టార్టింగ్ లోనే నెగిటివ్ గా మాట్లాడటం స్టార్ట్ చేస్తే అనలిస్ట్ గారు డిస్కషన్ ఎంతవరకు వెళ్తదండి? అంచేత సార్ మీరు పెద్దవాళ్ళు, మీకు మీకు చాలా తెలివితేటలు ఉండొచ్చు, మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, బట్ దిస్ ఈజ్ నాట్ ద వే. మీ టోన్ కరెక్ట్ కాదు, మరి దయచేసి మీరు ఎక్కడ కూడా మీరు ఇలాగా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇవాళ డో ఐ బిలాంగ్ టు, నేను మాట్లాడినప్పుడు మీరు ఉండండి సార్, స్పీకింగ్ మీరు మాట్లాడినప్పుడు నేను ఇంటర్వ్యూ మాట్లాడకండి, నేను మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడేటప్పుడు నాకు టైం ఇచ్చారు, మీరు జస్ట్ మీరు ఆగండి, మీరు అలా కంటిన్యూ వైసీపీ వర్షం కూడా తీసుకోండి ఒక్క నిమిషం రాజు గారు ఇస్తాండి. మీరు అసలు ఎలాగొచ్చారా గానీ దిస్ ఇస్ నాట్ ద వే అండి. దిస్ ఇస్ మేము మాట్లాడాలంటే గట్టిగా మాట్లాడుతాం, అది కాదు. మీరు రీజన్ లేకుండా మాట్లాడుతా ఉన్నారు. ఇప్పుడు కూడా మీరు కనీసం మీరు ఒక డిగ్నిటీగా కూడా మాట్లాడుతున్నారు. ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు, ఉపయోగం లేదు, ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు, చూస్తున్న ఎవరు కూడా ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. ప్లీజ్
ప్లీజ్ రాజుగారు ఒక నిమిషం ఆగాలి, రాజుగారు ఒక నిమిషం ఆగాలి ప్లీజ్. రాజుగారు మీరు ఒక నిమిషం ఆగుతారా ప్లీజ్. రాజుగారు రాజుగారు మాట్లాడితే ఉపయోగం లేదండి, ఉపయోగం లేదు. రాజుగారు ఒక్క నిమిషం మీరు ఆగితే నేను మీకు టైం ఇస్తా. రాజుగారు రాజుగారు ప్లీజ్ 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 ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ఇద్దరు మాట్లాడితే అర్థం కావట్లేదు. నేను ఇస్తాను మీకు, నేను ఇస్తాను, డెఫినెట్ గా ఇస్తా. మీరు నోట్ చేసుకోండి, మీరు ఏం మాట్లాడాలో డెఫినెట్ గా టైం ఇస్తా ప్లీజ్. మీకు ఇస్తా డెఫినెట్ గా టైం ఇస్తా, మీకు ఆన్సర్ చేయొద్దు కానీ అవతల వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడితే ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు ప్లీజ్. నేను మీకు డెఫినెట్ గా టైం ఇస్తా. జగదీష్ గారు కంప్లీట్ చేయండి, నేను ఇస్తానండి టైం ఇస్తాను, టైం ఇస్తా, డెఫినెట్ గా టైం ఇస్తా. అంతే తప్ప నా మీద కాదు, గుర్తుంచుకోవాలి. మీరు మాట్లాడే మాటలు, మీరు మాట్లాడే మాటలు ఒక్కసారి ఎవరైనా చెప్పారా, ఎక్కడైనా మాట్లాడారా? జనసేన మాట్లాడిందా, తెలుగుదేశం మాట్లాడిందా, బీజేపీ మాట్లాడిందా, వెన్నుపోటు పొడిచారు అనడానికి ఏం మాట్లాడుతున్నారండి? మీరు స్టార్టింగ్ నుంచి ఎన్టీఆర్ టైం గారు వాజ్పేయి టైం లో మేము దీనిగా ఉన్నాం, బీజేపీతో మేము కాన్స్టిట్యూషన్ కాదండి, మీ దగ్గర రికార్డ్ కాన్స్టిట్యూషన్ కాదు, వేదాలు కాదు, హౌ డు వి బిలీవ్ ఇట్? మీ దగ్గర కాగితం పట్టుకుంటే నమ్మేమంటారా? ఏదో మీరు ఎన్లిస్ట్ అని పేరు పెడితే మీరు ఏం చెప్తే నమ్ముతారు అనుకున్నారు? వెంకటరెడ్డి గారు రాజుగారు 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 జగదీష్ గారు ఒక నిమిషం ఆగ్రా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. వెంకటరెడ్డి గారు చాలాసేపు నుంచి వెంకటరెడ్డి గారు వెయిట్ చేస్తున్నారు, ఇస్తాను సార్ మీకు రాజుగారు, డెఫినెట్ ఇస్తా. వెంకటరెడ్డి గారు నమస్కారాలు సార్. ఇప్పుడు తెలుగుదేశం జనసేన రెండు మాట్లాడి ఉన్నా, వాస్తవంగా అయితే నాకు అనవసరమైన సబ్జెక్ట్ వాళ్ళిద్దరు, ఎందుకంటే వాళ్ళిద్దరు కొట్టుకోవచ్చు తిట్టుకోవచ్చు మళ్ళీ కలిసి ఉండొచ్చు, ఎందుకంటే ఇంకో పార్టీ కూడా ఉంది వీళ్ళకి తోడు బీజేపీ, బీజేపీతో కూడా తెలుగుదేశం కలిసి ఉంది, మళ్ళీ బండబూతులు తిట్టుకున్నారు, మళ్ళీ కలిసి ఉన్నారు, మళ్ళీ తిట్టుకున్నారు, ఆఖరికి మోడీ గారి భార్యను తిట్టారు, మళ్ళీ ఇప్పుడు కలవటానికి కూడా సిద్ధపడతా ఉన్నారు. సో అది తెలుగుదేశంకి ఉన్నటువంటి నైజం కాబట్టి దాన్ని పెద్దగా నేను మళ్ళీ డిస్కస్ చేసి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. రెండు, ఇదే బీజేపీ జనసేన పొత్తులో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే, 4 ఎమ్మెల్సీ ఎన్నికలు కదా, 3 ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు సాక్షాత్తు మాధవ్ చెప్పాడు, ఎమ్మెల్సీగా పోటీ చేసిన మాధవ్, తెలుగుదేశంతో జనసేన పనిచేసింది, పొత్తు ధర్మాన్ని కనీసం పాటించలేదు, మేము మాకు సహకరించమని చెప్పాం, సహకరించమంటే సహకరించలేదు, అదేంటి మాతో పొత్తులో ఉండి తెలుగుదేశంతో ఎలా వెళ్తారని చెప్పి సాక్షాత్తు మాధవ్ మాట్లాడాడు. బీజేపీ మాధవ్ పొత్తు ధర్మాన్ని విస్మరించారండి. ఇది జనసేన బీజేపీ పొత్తు ధర్మాన్ని జనసేన విస్మరించిందని బీజేపీ చెప్పారు, ఇది ఒక పాయింట్. వీళ్ళిద్దరు మళ్ళీ తెలుగుదేశం జనసేన పొత్తు బంధాన్ని తెలుగుదేశం విస్మరించిందని జనసేన చెప్పింది. ఇలాంటి వెరైటీ అన్ని మన ఆంధ్రప్రదేశ్ లో చూస్తాం, ఎందుకంటే వాళ్ళ ముగ్గురు మాత్రం మళ్ళీ పొత్తులో లేరు, ఇద్దరే ఉంటారు. ఒక ఊర్లోనేమో తెలుగుదేశం జనసేన ఉంటది, ఇంకో ఊర్లోనేమో జనసేన బీజేపీ ఉంటది. మరి రేపొద్దున జనరల్ ఎలక్షన్ లో కూడా అంతే పోటీ చేస్తారేమో, కొన్ని చోట్ల ఏమో బీజేపీకి ఏమైనా మర్తిస్తారేమో, కొన్ని చోట్ల ఏమో తెలుగుదేశానికి ఏమైనా మర్తిస్తారేమో, మూడు కలిసి ఇండైరెక్ట్ గా ఏమైనా పోటీ వెళ్తాయేమో. ఎందుకంటే ఇట్లాంటి పొత్తులు నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఎక్కడ జరగవు, ఎక్కడ కూడా కనీవిని ఎరగవు. ఇప్పటికీ ఏమంటారు, తెలుగుదేశం జనసేన మేమిద్దరం పొత్తులో ఉన్నామండి అంటారు, మళ్ళీ జనసేన బీజేపీ మేమిద్దరం పొత్తులో ఉన్నామంటారు, మళ్ళీ తెలుగుదేశం అంటే అవునండి వాళ్ళిద్దరు ఉన్నారు మేమిద్దరం కూడా ఉన్నాం అంటారు. అదేనంటే అదే సినిమాలో పెళ్ళాము వెళ్తు సినిమాలో భర్త భార్య వాళ్ళు ఎవడు అవునండి భర్త భార్యలు, మీరు మీరు వాళ్ళిద్దరు విడిపోతే బాగుండని కోరుకుంటున్నట్టున్నారు మీరు, ఏదో అసలు వాళ్ళిద్దరు ఎప్పుడు విడిపోయారు దానికోసం కాదు సార్, వాళ్ళిద్దరు ఏమన్నా ఎప్పుడన్నా విడిపోయి ఉంటే పలానా రోజు విడిపోయి ఉన్నారు, 19 విడిపోయి రోజు మళ్ళీ కలిసారు అనడానికి ఉన్న దాఖలాలు ఉన్నాయి, వాళ్ళు ఎప్పుడు విడిపోయి పోటీ చేశారుగా, అది కూడా ఒక ప్లాన్ డే. ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి వ్యతిరేక ఓటు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి వైపు వెళ్లకుండా సిపిఐ సిపిఎం బిఎస్పీ
ఏదైతే జనసేన ఒక కూటమిని క్రియేట్ చేయించిందో చంద్రబాబు నాయుడు గారు మేము అంటాం, దానికి ప్రూఫ్స్ ఉన్నాయి. ఎందుకంటే జనసేన బీఫామ్ లు తెలుగుదేశం ఆఫీస్ నుంచి ఇచ్చారని చెప్పి సాక్షాత్తు వల్లభనేని వంశీయ ఉంది, అలానే అనకాపల్లి నుంచి పోటీ చేసినటువంటి జనసేన అభ్యర్థి స్వయంగా ప్రకటించాడు. ఇదే మంగళగిరి అంశం కావచ్చు, పవన్ కళ్యాణ్ ప్రచారానికి కూడా రాలేదు. సో ఇవన్నీ కొన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి కదా. సో ఆ రోజు ఎందుకు విడిపోయినట్టుగా నటించారు అంటే వ్యతిరేక ఓటు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి వైపు వెళ్లకుండా కొంతన్నా డైవర్ట్ చేయాలని. తర్వాత ఇమీడియట్ గా బీజేపీతో పొత్తులోకి పంపించిందే చంద్రబాబు నాయుడు గారు అనేది వాస్తవం. ఓకే, పొత్తులోకి అప్పుడు వాళ్ళు స్ట్రాటజిక్ గానే ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు స్ట్రాటజిక్ గానే ఉన్నారు. 100% సార్. కానీ మరి మీరు ఎందుకు కొద్దాకా జనసేన 175 పోటీ చేయండి అని సవాల్ చేయడం? ఎవరు మేము అడుగుతాం, ఇప్పుడు కూడా అడుగుతాం. వైఎన్ఆర్ గారు పార్టీ పెట్టా మీ దమ్ముంటే మీరు 175 పోటీ చేయండి సార్ సింగిల్ గా. పొత్తు పెట్టుకున్న వాళ్ళు దమ్ము ఉండేయండి సార్, రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పుడు 175 ఎట్ట పోటీ చేస్తారు? వాళ్ళు దేనికి పెట్టుకున్నారు చెప్పాలి, ఏది పెట్టుకున్నారు? వాళ్ళు జనాలకు చెప్పుకుంటారు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు చెప్పుకుంటారు, వైసీపీకి ఎందుకు చెప్తారు? మమ్మల్ని ఎందుకు పిలిచారు ఇంకా మన ప్యానల్ లో మేము అడుగుతాం కదా, వాళ్ళు మమ్మల్ని ప్యానల్ లో పిలిచినప్పుడు మేము ఎందుకు అడగం? మమ్మల్ని వాళ్ళు రాజకీయ పార్టీగా మేము సీట్లు మార్పులు జరుపు చేస్తాం. మీరు ఇక్కడ చల్లని నాణాన్ని అక్కడికి ఎందుకు మారుస్తున్నారు, ఈ సీట్ అక్కడికి ఎందుకు మారుస్తున్నారు వాళ్ళు ఎవరు క్వశ్చన్ చేయడానికి సార్? హూ ఆర్ యూ? మా పార్టీలో మేము ఈ అభ్యర్థికి సీట్ ఎమ్మెల్యే ఇవ్వాలా, ఎంపీ ఇవ్వాలా, లేదా తీసి ఎమ్మెల్సీ ఇవ్వాలా, లేదంటే తీసి పార్టీలో పదవి ఇవ్వాలా, మేము డిసైడ్ చేయాల్సింది వాళ్ళు ఎవరు క్వశ్చన్ చేయడానికి. మా పార్టీలో మేము ఎవరికి సీట్లు ఇవ్వాలి, వాళ్ళు క్వశ్చన్ చేసేది ఏంది? వైసీపీ అడుగుతాం కదా, మీరేంది, మీ పార్టీ ఏంది, మీ కథ ఏంది, మీరు ఎప్పుడు పెట్టారు, మీ నైతికత ఏందని డెఫినెట్లీ క్వశ్చన్ చేస్తాను. క్వశ్చన్ చేయకూడదు అంటారు కదా, ఓ పని చేయండి, మీరు మాత్రం ఈ అడగాలి, ఈ అడగకూడదు అని అంటే రేపటి నుంచి అది రాసుకొని మళ్ళీ రెండు ముట్టాలు చూసుకుని ఈ అడగకూడదు అంటున్నారు. సో ఈ అడగద్దు అని చెప్పి సో మీరు షర్మిల గారిని కూడా వాళ్ళతో కలిపేస్తున్నారు. షర్మిల గారు కూడా టీడీపీ ప్లాంటెడ్ అని చెప్తున్నారు. సో షర్మిల గారు వీళ్ళతో లేరు, షర్మిల గారు వేరే ఉన్నారు. షర్మిల గారిని వేరే ఉంచడం వెనక కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా? వ్యతిరేక ఓటును చేర్చడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్లాంట్ చేశారా అంటే? సార్ ఇప్పుడు పొద్దున్న పత్రికలో వార్త వస్తుంది, మీకు బాగా తెలుసు ఆ పత్రిక గురించి. పొద్దున్నాడు 15 లక్షల కోట్లు అంటాడు అప్పు, మళ్ళీ 4 రోజులు బాగానే 11 లక్షల కోట్లు అంటారు. అదే షర్మిల చదివితేనో లేదంటే చంద్రబాబు నాయుడు చదివితేనో అదే మళ్ళీ జనసేన చదివితేనో ముగ్గురు ఒకటే తాను మొక్కలు అంటావా లేదంటే విడివిడి మొక్కలు అంటావా? నా పాయింట్ ఏంటంటే 2019లో జనసేనను చంద్రబాబు నాయుడు గారే ప్లాన్ చేశారు వ్యతిరేక ఓటు చేల్చడం కోసం. మీరు ఒక అలిగేషన్ చేస్తారు. ఇప్పుడు 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 షర్మిల గారు తెలుగుదేశం జనసేన కూటమిలో లేరు, ఆమె విడిగా ఉన్నారు. ఇంతకుముందు కృష్ణరాజు గారు చెప్తున్నట్టుగా వ్యతిరేక ఓటు చీల్తోంది, బీజేపీ రూపంలో చీల్తోంది, కాంగ్రెస్ రూపంలో చీల్తోంది. సో వ్యతిరేక ఓటు చీలడం అనేది వైసీపీకి అడ్వాంటేజ్ కదా. సో ఇది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసిన ప్లానా అని అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అని ఒకటి ఉంది, మళ్ళీ అది ఒక విడిగా ఉందని చెప్పి మీరు కూడా భావిస్తున్నారు సార్? ఇప్పుడు దాకా సరే జూనియర్, మీతో మీ జనలేదు అనుభవం కృష్ణాంజలి గారు కృష్ణరాజు గారి అనుభవంతో పోలితే చాలా జూనియర్ నేను సార్. నా వాయిస్ వినపడుతుందా? వినపడుతుంది, చెప్పండి. కాదు సార్, ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఒకటి ఉంది, మళ్ళీ అది చంద్రబాబు నాయుడుతో సంబంధం లేకుండా విడిగా ఉంది. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఒకటి ఉంది, ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు తెలుగుదేశం ఆఫీసులోకి వెళ్ళి టీలు టిఫిన్లు చేసి వస్తారు, అక్కడ వేరు ఇక్కడ వేరు అని మీరు ఏమైనా భావిస్తున్నారు? మీరు మీరు కాంగ్రెస్ పార్టీ ఒకటి ఉందా అని అడుగుతారు. వైఎస్ షర్మిల గారిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలని విమర్శించడానికి 65 మంది మంత్రులు బయటకు వస్తారు. జనసేన పార్టీకి ఏమైనా బలం ఉందా అంటారు. పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ అయితే 65 మంది మంత్రులు వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద ప్రెస్ మీట్ పెడతారు. టీవీలో మీరు చూపించడం మానేయండి సార్, మేము అసలు విమర్శలు చేయడం మానేస్తాం. జనాల్లో బలం లేనప్పుడు అవసరం లేదు కదా. కాదు సార్, ఇప్పుడు మీరు మీరు అడుగుతారు, డిబేట్ పెట్టారు అడుగుతారు, పవన్ కళ్యాణ్ మాట్లాడితేనే డిబేట్ అడుగుతాం, అదర్వైజ్ ఎందుకు? కాదండి, పేకల బీసీ తప్పేస్తా అన్నాడు. ఏంటి వైసీపీ రియాక్షన్ అంటే పవన్ ఇండియా ఆయన అంతకంటే ఏం చేయగలడు అని చెప్పి పేకల బిసికి ఏదంటే చెప్పులు తీసుకునే తన్నగలడు కదా, అంతకంటే ప్రజలకు ఇంకేం చేయలేడు కదా అతను అంటాం. ఏమంటే షర్మిల గారు రాజశేఖర రెడ్డి గారు బిడ్డ అంటుంది, ఒకటికి 10 సార్లు రాజన్న బిడ్డ నేను, రాజన్న బిడ్డను అంటుంది. ఏం సార్ మరి రాజన్న బిడ్డ ఎట్ట అంటుంది అని అన్నారు అనుకోండి. అవునులే సార్ రాజన్న బిడ్డావా, కాకపోతే ఏంటంటే మొన్నటిదాకా రాజన్న బిడ్డ, ఇప్పుడు పాపం కాంగ్రెస్ పార్టీ బిడ్డ అయిపోయిందావా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద తుబుక్కుమని ఉమ్మేమని ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాక రాజన్న బిడ్డ ఎట్ట అయితే ఏదో రిప్లై ఇవ్వాలి కదా, ఇవ్వకుండా ఉంటే ఎట్లా? మీరు అడుగుతారు కదా, ఇవ్వకపోతే నో కామెంట్. మేము అసలు చెప్పమంటే ఇదిగోండి షర్మిల కామెంట్స్ కి వైసీపీ నేతలు ఒక్కరు కూడా సమాధానం చెప్పరంటున్నారు. పవన్ కళ్యాణ్ చెప్పులు చూపిస్తే ఒక్క వైసీపీ నేత కూడా దానికి రియాక్షన్. కాదు వెంకటరెడ్డి, దాని అంత లైట్ చేయకండి. చంద్రబాబు నాయుడు గారు రా కదా సభ పెడుతున్నారు, ఆయన సభ పెట్టిన తర్వాత ఒకరో ఇద్దరు ఎక్కడో ఆ జిల్లాకు సంబంధించిన వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు షర్మిల గారి పైన మొత్తం మంత్రులు 65 మంది మంత్రులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడుతున్నారు. అట్లే లేదు సార్, ఇప్పుడు ఒక్క మాట ఎట్లా ఉంటుంది, అంత బలం లేని పార్టీల గురించి అంత రియాక్షన్ ఎందుకు అనేది నా పాయింట్.
ఇప్పుడు ఒకటి ఎట్లా ఉండదు అంటే ఒక సందర్భంలో కేఏపాలు మాట్లాడినా కూడా అడుగుతారు మీడియా వాళ్ళు, ఏం సార్ కేఏపాలు వచ్చి ఆడ తాడేపల్లిలో బయట నిలబడ్డాడంటే మీరు అపాయింట్మెంట్ ఇవ్వలేదంటారు. అడిగినప్పుడు సమాధానం చెప్పాలి కదా, చెప్పకుండా ఎట్లుంటావు? అంత తప్ప వాళ్ళు ఏముంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆటలో ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి మీడియా ఇవన్నీ ఒక గుంపు. ఇది క్లియర్ క్లారిటీ ఉంది, వాళ్ళకి 0.1% ఉంటుందా, 0.001% ఉంటుందా? ఏదన్నా అంతా ఒక గుంపే, అందరికి ఒకటే సమాధానం. తెలుగుదేశానికి చెప్పినా, బీజేపీకి చెప్పినా, జనసేనకి చెప్పినా, ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ కి చెప్పినా, అంటే మొన్నదాకా లేదనుకోండి, ఇప్పుడు ఏదో టీవీ వాళ్ళు చూపిస్తున్నారు కాబట్టి. అంతకుముందు అయితే కాంగ్రెస్ పార్టీ ఆయన పేరు ఎవరు రఘువీరారెడ్డి ఉన్నప్పుడు ఏం విమర్శలు చేసినా టీవీ వాళ్ళు చూపించేవాళ్ళు కాదు, ఆయన ఎవరు శైలజనాథ్ ఉన్నప్పుడు ఏం విమర్శలు చేసినా చూపించేవాళ్ళు కాదు. ఈ 9 సంవత్సరాలు మన మనలాగా బాక్స్ లో కూడా వాళ్ళకి ఉండేది కాదు, అంటే వాళ్ళకి అసలు ప్యానల్ అవకాశం లేదు. ఇప్పుడు కొత్తగా అవకాశం కల్పించినప్పుడు మరి సమాధానం చెప్పాలి కదా. మీరు అసలు చూపించకపోతే మేము సమాధానం చెప్పేది ఉండదుగా. మరి మీరందరూ దానికి చెప్పినప్పుడు ఖచ్చితంగా చెప్పాలి కదా. అది కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీ, పవన్ కళ్యాణ్ గారు రీజనల్ పార్టీ రన్ చేసుకున్నారు, నేచురల్ గా చూపిస్తారు. రైట్ సార్, రాజు గారు, మీరు మొదట్లో చేసిన విశ్లేషణ పైన రజనీ గారికి, జగదీష్ గారికి అభ్యంతరాలు ఉన్నాయి, ప్లీజ్ క్లారిఫై చేయగలరా? వైఎన్ఆర్ గారు, అంటే నాకు తెలిసినంత వరకు నా వివరణ ఏంటంటే, విశ్లేషకుడు అంటే గోడ మీద పిల్లిలాగా వినిపించి వినిపించినట్టుగా అంటీ అంటున్నట్టుగా ఏమీ తేల్చకుండా అందరి మనల్ని పొందేయాలా? అది కాదు కదా. ఈ విశ్లేషణ అనేది ఈ సభ్యులు అంటే ప్యానెల్లో ఎవరున్నారో వాళ్ళందరూ మాట్లాడిన దాని మీద నా కామెంట్ చెప్పాలా? అదే నాకెందుకు, అంటే మీరు చెప్తారు, అది యాంకర్ గా మీరు చెప్పుకోవాలి. అది విశ్లేషణ అంటే ఆ చర్చకు సంబంధించి ఇంతకు ముందు ఏం జరిగింది, వార్తల్లో ఏమొచ్చింది, ఎవరేమంటున్నారు, గత చరిత్ర ఏమిటి, దాన్ని బేస్ చేసుకుని ఆ చర్చనీయాంశం ఏదో దాని మీద చేసేదే నా విశ్లేషణ. అంతే తప్ప ఈ ప్యానలిస్టులు సంతృప్తి కోసమో లేకపోతే ఇంకోళ్ళ నిప్పు కోసమో చేసేది కాదండి. సరే, మీరు మాట అంటారు, మీ ప్రాతిపదిక ఏమిటంటే నేను చెప్పిన విషయాలకి అన్నిటికీ కూడా బ్యాక్గ్రౌండ్ ఉందండి. చంద్రబాబు నాయుడు గారి పొలిటికల్ హిస్టరీ అందరికీ తెలిసిందే. బ్యాక్ స్టాబింగ్ అనేది గతంలో అనేక వార్తలు పుంకాను పుంకానుగా వచ్చాయి. మీకు చెప్పి ఎన్టీ రామారావు గారి టైంలో మిత్రధర్మం పాటించేవారు 80 మంది గెలిచారు. చంద్రబాబు నాయుడు గారి టైంలో మిత్రధర్మం పాటించలేదు చెప్పారు, ఆ స్నేహితులే చెప్పారు, 35 మంది గెలిచారు. తర్వాత ఈ రెండు పార్టీ టిట్ ఫర్ టాట్, ఈ రెండు పార్టీలు కూడా వారు రెండు ప్రకటిస్తే వీరు రెండు ప్రకటించారు. ఇంతకన్నా మనకి ఏముందంటే పైకి చూస్తుంటేనే మీకు గ్యాప్ ఉన్నట్టు ఉంది, అంతర్గతంగా ఏముందో ఎవరికి అర్థం కాదు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ విశ్లేషణకు సంబంధించి మీకు నా చెప్పినట్టు అదైతే విశ్లేషణ ఏదైతే అనుకోనండి, ఇది అంటే అన్నడికి ముట్టి ముండగా చేసేది. నా అభిప్రాయం గతాన్ని బేస్ చేసుకుని చెబుతున్నది, ప్రతి దానికి కూడా కోట్స్ ఉంటాయి, డేటా ఉంటుంది, దాన్ని బేస్ చేసుకుని మాత్రమే నేనైతే మాట్లాడుతానో ఎవరు ఎట్లా మాట్లాడారో నాకు తెలియదు. సరే, ఇంకో చిన్న విషయం ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ పొలిటీషియన్ మనం కాదనట్లేదు, అయితే ఆయన నాకు తెలిసినంత వరకు ఎప్పుడు వారాహి యాత్ర చేసింది, ఎప్పుడు లాస్ట్ టైం చేసింది ఆయన అక్టోబర్ 1వ తేదీ, నాకు తెలిసినంత వరకు అక్టోబర్ 1, జనవరి 2023 చేశారండి. అప్పటి నుంచి ఇప్పటిదాకా వారాహి యాత్రతో ఆయన జనంలోకి వెళ్ళలేదు. మధ్యలో తెలంగాణ ఎన్నికలు వచ్చినాయి, అయిపోయింది. ఆ తర్వాత ఆయన నాకు తెలిసినంత వరకు 2 సార్లు మాత్రమే, అది ఎప్పుడండేది మీకు సంక్రాంతి రోజున ఒకటిని, యువగళం పాదయాత్ర ముగింపు రోజున ఒకటి, ఈ 2 సార్లు మాత్రమే పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభల్లో పాల్గొన్నారు. అంటే ఇంత గ్యాప్ వచ్చి ఇంత గ్యాప్ ఇచ్చుకుంటూ ఆయన రాజకీయాలు చేస్తే ప్రజల మధ్యకి వెళ్లకుండా ఉంటే ఆయన ప్రజల దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేదా ఎటువంటి ఫలితాలను పొందగలుగుతారు? కాబట్టి ఈ విషయంలో ఏంటంటే ఆయన మరింత ముమ్మరంగా ప్రజల్లోకి వెళ్ళి ఆ బహిరంగ సభలో లేకపోతే ఇంకోటి చేయకపోతే ఆ పార్టీకి ఇబ్బందికరంగా అంటే వచ్చే ఓట్ల శాతం ఆశించినంతగా ఉండకపోవచ్చు. ఎందుకంటే మీకు చూసినప్పుడు గత ఎన్నికల్లో అక్కడ అభ్యర్థులు ప్రకటన తర్వాత వెళ్ళాలి, ఇప్పుడు పొత్తులో ఉన్నాం కదా, అభ్యర్థులు ప్రకటన చేయకుండా మరి చంద్రబాబు ఎందుకు వెళ్తున్నారు, జగన్ ఎందుకు వెళ్తున్నారు? అది కరెక్టే అనుకోండి, వాళ్ళిద్దరికి పని పాటు లేదు, వాళ్ళ రాజకీయ నాయకులు కాదు, వాళ్ళ విజ్ఞులు కాదు వాళ్ళు. పాయింటే కదా రజనీ గారు, ఓకే ఓకే సార్, ఆన్సర్ తీసుకుంటా. ఇక్కడ మీకు 2014 ఎన్నికల్లో ఆనాడు అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి ఉన్న ఓట్ల తేడా కేవలం 6,15,039 మాత్రమేనండి. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఈ రోజున ఇంకా పరిస్థితికి క్లిష్టంగా మారింది, ప్రతిపక్ష ఓట్లు మరింతగా చీలే అవకాశం కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ఏం ఆశించారో, ప్రతిపక్ష ఓట్లు చీలకూడదని చెప్పి అనుకుంటున్నారో, ఆయన ఆశయానికి భిన్నంగా ఈనాటి రాజకీయ పరిణామాలు కనిపిస్తున్నాయి. బీజేపీ మాత్రం ఇక్కడ ఈ వీళ్ళతో కలిసే అవకాశం లేదు, సిపిఐ పొరపాటున వాళ్ళతో కలుస్తామని చెప్పినప్పటికీ కూడా బీజేపీ సిపిఐ సిపిఎం ఒకే వరలో ఉండలేరు. కాబట్టి ఏంటంటే
పవన్ కళ్యాణ్ ఏం ఆశిస్తున్నారో అది ఇక్కడ ఆ లక్ష్యం నెరవేరేందుకు ఆస్కారం కనిపించలేదు. ఇప్పుడున్న పరిస్థితి చూస్తూ ఉంటుంది రైట్ సార్ రజనీ గారు పాయింటే కదా, సీట్ల సర్దుబాటు తేలాలి, తేలిన తర్వాతే పవన్ కళ్యాణ్ గారు జనాల దగ్గరికి వెళ్తారు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు, మీటింగ్ పెట్టుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. సార్ అక్కడ పార్టీ ఆఫీస్ లో ఏం జరుగుతుందో మీకు తెలీదు. పార్టీ ఆఫీస్ లో క్యాడర్ తో మాట్లాడుకుంటున్నారా, లేకపోతే అభ్యర్థుల ఎంపిక గురించి మాట్లాడుకుంటున్నారా, లేకపోతే ఏం చేయాలి అనే దాని గురించి డిస్కషన్ జరుగుతుందా, లేకపోతే ఎప్పుడు రావాలనేది వాళ్ళకి తెలుసు. ఈ విశ్లేషకులు ఎవరైతే రాజు గారు ఉన్నారో ఆయన పూర్తిగా టీడీపీ జనసేననే విశ్లేషిస్తున్నారు, కానీ ఏదైతే వైసీపీకి సంబంధించి వ్యతిరేక ఓట్లు చర్చ పెట్టండి మార్గం ఏంటి ఇప్పుడు, ఇది ఓన్లీ టీడీపీ జనసేన కోసమే పెట్టారండి. మరి విశ్లేషకులు గురించి డిస్కషన్ చేసినా మేము ఏం చేస్తే గెలవాలనేది కూడా విశ్లేషకులు ఇస్తున్నటువంటి సలహాకి నిజంగా స్వాగతం. తీసుకోండి సలహాలు ప్రియే కదా. ఆ మంచిదేనండి సలహాలు. ఖచ్చితంగా ఏదైతే సీట్లు సర్దుబాటు ఇంకా కేటాయించలేదండి, సీట్లు సర్దుబాటు అయ్యాక జనాల్లో బయటకు వస్తారు. మొన్న కూడా భోగి రోజున అమరావతి సాక్షిగా అధినాయకులు ఇద్దరు కలిసి రాష్ట్రానికి పడిన భోగిపేడ వదిలిస్తాం, రానున్న కాలంలో ఖచ్చితంగా టీడీపీ జనసేన కూటమితో గెలుపు తథ్యం అంటూ కూడా అమరావతి సాక్షిగా చెప్పడం జరిగింది. సో పొత్తు ధర్మాన్ని ఎవరు నాయకులు ఎక్కడ వేడలేదండి. క్యాడర్ లో కొద్దో గొప్ప కొంచెం ఇబ్బందికర పరిస్థితులున్నా వాళ్ళని సంయమనం చేసుకుంటూ జనాల్లోకి వెళ్తున్నటువంటి నాయకులండి. రా కదలిరా అంటూ ఆయన యోగడం అంటూ ఈయన వారాహి అంటూ ఈయన ఎందుకు స్టాప్ చేశారు అంటే ఇక్కడ కేవలం పొత్తు సీట్లండి. పొత్తు సీట్లు పొత్తుకు సంబంధించిన అభ్యర్థుల పేర్లు ఖరారు అవగానే జనాల్లోకి వస్తారు. ఈ మధ్య కాలంలో కూడా ఆయన ఏమి ఖాళీగా లేరండి, ప్రతిరోజు ఒక మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు. ఆ మంత్రి పార్టీ ఆఫీస్ నుంచే అందరిని పిలిపించుకుంటూ ఉంటున్నారు. అక్కడ ఏ ఉంది అంటే బిల్డింగ్ 10 అంతస్తులు లేవలేదేంటి, ఇంకా 14 అంతస్తులు రాలేదేంటే కింద పునాది లేదు అనేది కాదు కదా. పాయింట్ ఏంటంటే కృష్ణరాజు గారు చెప్తోంది జనాల దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు ఎంత ఎక్కువగా రీచ్ కాగలిగితే అంత అడ్వాంటేజ్ ఉంటుంది, ఆ రీచ్ కావడం అనేది ఆపేశారు ఆయన, దానికి పొత్తులు సీట్ల సర్దుబాటు అడ్డంకి కాకూడదు, అలా కావడం అనేది జనసేనకు నష్టం చేస్తుంది అనేది ఆయన చెప్తున్న పాయింట్ వన్. పాయింట్ టూ ఏంటంటే వ్యతిరేక ఓటు చేయలనివ్వను అంటూ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న క్రమంలో భారతీయ జనతా పార్టీ రూపంలో మీ కూటమిలో లేకపోతే ఓటు చీలుతుంది, కాంగ్రెస్ పార్టీ రూపంలో ఓటు చీలుతుంది, భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేనలోకి వస్తే లెఫ్ట్ పార్టీలు బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది, ఓట్లు చీలుతున్నాయి కదా, ఆయన లక్ష్యం నెరవేరే పరిస్థితి తక్కువ కనపడుతుంది కదా అనేది ఆయన చెప్తున్న పాయింట్. అవునండి అవును, ఖచ్చితంగా అందరం కూడా అదే దాని గురించే డిస్కషన్ జరుగుతుందండి. కానీ 4వ తారీఖు 5వ తారీఖు నుంచి బయటకు వచ్చేస్తారు, జనాల్లోనే ఉంటారు, అభ్యర్థుల పేర్లు కూడా ఖరారైపోతే ఇప్పుడు వరకు లోపల ఒక వ్యూహం నడుస్తుందండి. అభ్యర్థుల పేర్లు కూడా ఖరారైపోతాయా? అఫ్ కోర్స్ 4-5 తర్వాత ఆయన బయటకు వచ్చేటప్పుడు అభ్యర్థుల పేర్లు లేకుండా ఎన్ని చోట్ల పోటీ చేస్తున్నారో ఒక అవగాహన లేకుండా ఆయన బయటకు వచ్చి ఏమీ చేయలేరు కాబట్టి ఖచ్చితంగా ఒక అవగాహన కల్పించుకునే వస్తారు. ఈ లోపల కూడా ఏమీ ఖాళీగా లేరండి, ఒక వ్యూహం నడుస్తుంది, అన్ని చోట్ల మీటింగ్లు కండక్ట్ చేస్తున్నారు, అన్ని జిల్లాల వారీగా పిలిపిస్తున్నారు, నాగబాబు గారు కమ్యూనిటీ మీటింగ్లు కండక్ట్ చేస్తున్నారు, పార్టీ ఆఫీస్ మీటింగ్లు కండక్ట్ చేస్తున్నారు, జనసేన ఏమండి కమ్యూనిటీ మీటింగ్స్ ఏంటి. సో అన్ని చోట్ల కూడా టీడీపీ జనసేన కూటమితో కాపులు పెద్దన్న పాత్ర పోషించాల్సిందే. నాగబాబు గారు ఎందుకు మామూలుగా వీళ్ళు కాపు కమ్యూనిటీ సంఘాలన్నీ కూడా ఆల్రెడీ మద్దతు ప్రకటించినట్టున్నాయి కదా జోగే గారి నేతృత్వంలో, బట్ నాగబాబు గారు పార్టీలో ఉన్నారు కదా, ఆయన ఓన్లీ కమ్యూనిటీ మీటింగ్స్ ఆయన ఆర్గనైజ్ చేస్తున్నారా? లేదండి, ఏదైతే పార్టీలోనండి జనసేనకు సంబంధించి వచ్చిన వాళ్ళందరిలో కీలకమైన నేతలు అందరినీ పిలిపించుకుని పార్టీలో కీలక పాత్ర వహించాలి, ఖచ్చితంగా పార్టీ నడిపించాలి. ఏమాత్రం అంటే చీలిపోయేది ఇక్కడ కేవలం కులమేనండి. మీరు గమనిస్తే అంబటి రాంబాబు అన్నయ్య, పేర్ని నాని అన్నయ్య ఇలాంటి బ్యాచ్ వాళ్ళు ఎక్కడైతే వైసీపీలో ఉంటారో అటువంటి బ్యాచ్ వాళ్ళకి సంబంధించి ఈసారి పెద్దన్న పాత్ర పోషించండి, ఖచ్చితంగా ప్రయోజనాల నిమిత్తం రాష్ట్ర కలిసి కూటమిగా వెళ్లవలసిన బాధ్యత ఉంది, ఎక్కడ చీలికలు ఉండకూడదు, ఎక్కడ అరపడికలు ఉండకూడదు అంటూ కొన్ని మీటింగ్స్ కండక్ట్ చేశారని విన్నాము. అదే రకంగా రెండు పార్టీలు కలిసి కూడా రా కదలిరా అనే మీటింగ్ లో అందరూ కలిసే ఉన్నాం. ఇప్పుడు ఎవరు కండక్ట్ క్లారిఫై చేస్తారో లేదు, కానీ అక్కడ పవన్ కళ్యాణ్ గారు అయితే అటెండ్ అవ్వలేదు. పెద్దన్న పాత్ర పోషించాలి అంటే దానికి అర్థం నాకు అర్థం కాదంటే చంద్రబాబు నాయుడు గారి వెనకాలండి చేతులు కట్టుకుని పెద్దన్న పాత్ర లాగా ఇట్లున్నావని చెప్పాలా? అవును, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల చెంచాలు గెరెట్లు ఎవరున్నారండి?
కాపులు మీరు పెద్దన్న పాత్ర పోషించండి, మీరందరూ కలిసి ముందుకు రండి, నేను మీటింగ్ పెట్టమన్నా. ఎస్టీలకి మైనార్టీలకి ఏ విధంగా ప్రాధాన్యత ఇవ్వాలి, అందరికి అదే విధంగా ప్రాధాన్యత ఇచ్చారు. ఇలాగా ఇప్పుడు ఈ కబుర్లే చెప్తే ఏంటి పెద్దన్న పాత్ర అని అడిగింది. అందుకనే పెద్దన్న పాత్ర అంటే ఏంది, ముఖ్యమంత్రి పదవా ఉప ముఖ్యమంత్రి పదవా? వెళ్ళకుండా వైసీపీలో వెళ్ళకుండా జాగ్రత్తగా నిలబడి రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడండి అని. వెనకాల ఇప్పుడు కాపు పెద్దలందరూ వచ్చి చంద్రబాబు నాయుడు వెనకాల ఇట్లా చేతులు కట్టుకుని నిలబడితే పెద్దన్న పాత్ర రాజ్యాధికారం వస్తుందా? పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఎవరు వెనక ఎవరు ముందో మేము ఎన్నికల తర్వాత తెలుస్తా ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు లోకేష్ చెప్పాడు కదా సార్, ఇంకేం చెబుతారు? లోకేష్ గారు చంద్రబాబు నాయుడు చెప్తా ఉంటే లోకేష్ చెప్తా ఉంటా? వేరు మాట్లాడతారు రెడ్డి గారు. మీ వెనకాల ఎంత మంది తిప్పుకున్నారు, ఎంత మందిని తొక్కారు, తిప్పుకున్న ప్రతి ఒక్కరికి ఎవరిని పాపం స్పెషలిస్ట్ ఏమిస్తున్నారు? అది కాదు, ఒక నిమిషం రజిత్ గారు ఎవరికి సార్, మేము ఏదన్నా రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకుని మీరు వస్తే మాకు చాలా బెటర్ అని చెప్పి చేతులు బుధాన్ వేసేసి మళ్ళీ చిచ్చి వద్దని చెప్పి మేము తోసేస్తే మీరు అన్నట్టుగా ఉన్నాయి. రజిత్ గారు ఎవరిని 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 ఎవరికి ఏమి ఇచ్చారని అడుగుతున్నారు. అందరూ జనసేన టీడీపీ కూటమికి వచ్చేయండి, ఆ గట్టునుంటే అవినీతి అక్రమాలు, ఈ గట్టునుంటే నిజాయితీ అభివృద్ధి అని రాష్ట్ర ప్రజలకు చెప్తున్నారు. మాట అనగానే ఆ త్రివిక్రమ డైలాగ్ గుర్తొచ్చింది సార్, పెండింగ్ క్లేస్ రెండు చేతులు జేబులో పెట్టుకుని పరిగెత్తాలి. ఈ కామెడీ డైలాగ్ లాపితే రజనీ గారు మీరే కదా చంద్రబాబు నాయుడు పెద్ద అవినీతిపరుడు. మీరు అప్పుడు జనసేనలో లేదులే కానీ మరి మరి మధ్య రీసెంట్ జాయిన్ అయ్యారు, మీరు మర్చిపోయినట్టున్నారు. ఒక అక్క ఉండేది మీలాగే, పవన్ కళ్యాణ్ మల్లెపూలు నడుపుకుంటాడని చెప్పింది. అప్పుడు ఇదే జనసేన నాయకులు ఇదే పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లు పెట్టి చంద్రబాబు నాయుడు పెద్ద అవినీతి పరుడు, చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఉన్న పెద్ద దొంగలు, వీళ్ళ బంగాళాఖాతంలో కలపాలి. మరి అవినీతి పరుడు దగ్గరికి వెళ్ళి ఈరోజు చేతులు కట్టుకుని ఇట్లా నిలబడుతున్నాడు, మరి అవినీతి పరుడు అవుతాడా లేదా అవినీతిలో భాగం కోసం వెళ్తున్నాడు? ఈ జనసేన వాళ్ళని కనీసం రెస్పాన్స్ లేదు మీ నాయకుడి నుంచి. మీరు పార్టీ మళ్ళీ మీరు ప్రతినిధి ఎక్కడి నుంచి వాటి తీసాము? జగ్గంపేటలో పళ్ళు పళ్ళు మంది అన్నారు అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా తోచేస్తున్నారు. వీళ్ళ హెల్దీ పొత్తులు ఎలా ఉన్నాయి చూడండి, అద్భుతంగా ఉన్నాయి. ఇది కదా హెల్దీ పొత్తు అని రైట్ రైట్ ఓకే ఒకళ్ళొకళ్ళు తోసుకోవటం, ఒకళ్ళొకళ్ళు తిట్టుకోవటం, అవసరమైతే అధినాయకుడిని తోచేయటం. ఇద్దరు మాట్లాడితే నాకు ఆడియో 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 డౌన్ అయిపోతుంది రజనీ గారు, మీరు ఇద్దరు మాట్లాడుతూ ఒక్క నిమిషం రజనీ గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి. అయితే ఆయన మాట్లాడిన మాటలకి ఈ రోజు షర్మిలమ్మ మాటలకి ఆయన సమాధానం చెప్పలేరు. రాజశేఖర రెడ్డి గారి కూతురుని వచ్చాను అంటే ఆవిడ మాట్లాడుతుంటే రెడ్డి గారి పేరు చెడగొట్టాడు కొడుకు అంటే గండ్రగొడలు ఇంకా దొరకలేదు అంటూ సునీతమ్మ షర్మిలమ్మ ఒకటైపోతే కథా కమానిషం మొత్తం బయటకు వస్తుందండి. సో ప్రతి ఒక్కడు దొరుకుతాడు, దొరికే వరకు ప్రతి ఒక్కడు దొరవేషం వేస్తాడండి, తర్వాత పులిరాజు వేషం వేస్తాడు, ఇప్పటి వరకు పులి తర్వాత పులిరాజు వేషం వేస్తారు రెడ్డి గారు. ఆగండి, ఎవరు ఎక్కడా వీడలేదు, గొడ్డలు ఎక్కడ ఉందో కనిపెట్టాల్సింది సిబిఐ వాళ్ళు కదా. ప్రశాంతంగా వస్తున్నారు పోతున్నారు కదా, సిబిఐని పిలిచారు, రౌడీలతో తరిమించారు వెంకటరెడ్డి గారు. మూడు రోజులు సిబిఐ నుండి మాకు భయం వేస్తామని చెప్పి వెళ్ళిపోయారు. సిబిఐ చెప్పింది సిబిఐ మూసేసుకొని వెనక్కి వెళ్ళిపోమానండి. సిబిఐ భయపడితే ఇంకెందుకు దర్యాప్తు సమస్య? అవినాష్ రెడ్డి గారు, నేను ఒకటి అడుగుతాను సార్, వెంకటరెడ్డి గారు వాళ్ళు అక్కడ భయపడిపోయావు,
మేము స్పెషల్ హెలికాప్టర్ వెళ్దాం అనుకున్నాం, ఇవన్నీ చెప్పాను. మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు జగన్మోహన్ రెడ్డిని చూస్తే భయపడే వాళ్ళు, ఈవేళ ప్రచ్ఛన్నంగా డైరెక్ట్ గా ఎదురు తిరిగి మా వ్యతిరేకత ప్రకటించడమే కాకుండా మేము మీరు ఇచ్చిన సీట్లు కూడా పోటీ చేయమని చెప్పి వెళ్ళిపోతా ఉంటుంటే, కొంతమంది అయితే అసలు తాడేపల్లికి రమ్మన్నా కూడా రాలేకపోతా ఉంటే వాళ్ళు రాకపోయినా మీరేమి చెయ్యలేక మీరు ఇచ్చిన 4 సార్లు కూడా మళ్ళీ మీరు మార్చుతూనే ఉంటా ఉంటే మీ పరిస్థితిని మీ పార్టీని మీరు సరిదిద్దుకోండి. జనసేన మీ పార్టీలో ఈవేళ ఎంత లస్సు ఎప్పుడు కూడా భయపెట్టి నడిపించారు, మీ ఎమ్మెల్యేని ఎంపీలు భయపెట్టి నడిపించారు, అది జరగదు. ఇవాళ మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు తిరుగుబాటు చేస్తా ఉన్నారు, తిరుగుబాటు చేస్తా ఉంటే పరిస్థితిలో మీరు ఉన్నారు. మీరు మీ టైం కూడా అయిపోయింది, మీ టైం కూడా అయిపోయింది, ఇంకేం లేదు. ఓటమిని అంగీకరిస్తా ఉన్నారు, ఎన్నికల ముందే మీరు ఓటమిని అంగీకరిస్తా ఉన్నారు. ఇంకోటి రాజు గారు, జగదీష్ గారు, రాజుగారికి రెండు ఇచ్చులు ఉన్నాయి సార్. రాజుగారికి చెప్తారు మీరు అలా కథలు చెప్పి టైం అయిపోయింది, 5 నిమిషాలు కూడా లేదు. రాజు గారితో 2 ఇష్యూలు ఉన్నాయి నాకు. రాజు గారు చెప్పండి. ఇప్పుడు మీరు 2 విషయాలు సార్, నాకు వివరణ ఇవ్వండి. అది నేను అడగనియండి రాజు గారు, నేను అడుగుతా, నేను అడిగాక మీరు చెప్తారు, మిమ్మల్ని అడుగుతా ఉన్నాను నేను. 2 ఇష్యూలు ఉన్నాయి, మీరు ఉన్నాయా, స్నేహాలు ఉన్నాయా, మీరు జియో మీరు గెలిస్తున్నారు, జియో పొలిటికల్ కండిషన్స్ కూడా మీకు లేవు. మీరు పార్టీ అప్రోచ్, మీరు పక్షపాతం మీద వైకాపాన్ని వెనక్కి తీసుకొని వచ్చారు, మీరు వెనకేసుకొని మీరు గెలిస్తానండి. నేను అడుగుతానంటే మీరేమొచ్చి మాట్లాడారు, సమాధానం చెప్పలేరు, తిరిగి రివర్స్ మాట్లాడుతున్నారు. మీరు మీరు గెలిస్తా, మీరు అడుగుతారంట, మీరు ఆన్సర్ చేద్దరు. ఒక్క నిమిషం నేను అడుగుతాను, అడగండి. ఏంటి ఏంటి అడగండి, ఆన్సర్ చేస్తాను. నేను అడుగుతా ఉంటాను, ఆగడు కదండి. అడగండి, మీరు అడగండి, ఏంటో చెప్తారు, సమాధానం చెప్తారు, మీరు అడగండి. నేను ఒకటి అడుగుతున్నాను సార్, జియో పొలిటికల్ కండిషన్స్ ఎప్పుడు కూడా చాలా డైనమిక్ గా ఉంటాయి. మీకు ఎప్పుడో ఎన్టీ రామారావు గారు టైం తెచ్చి బాగా చేశారు, చంద్రబాబు నాయుడు బాగా చేశారు, చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయి గారితో అద్భుతంగా చేశారు, మోడీ గారితో కూడా అద్భుతంగా చేశారు. మీరు ఒక మనిషిని చంద్రబాబు నాయుడు గారిని మీరు ఏదో ఒక బ్లాక్ హోల్ అని పెట్టేసి ఏంటి వాట్ ఇస్ దిస్ కామెంట్స్ ఇవన్నీ మీరు సార్, నేను చదువుకున్నాను, నేను చదువుకున్న పొలిటీషియన్ ని బ్లాక్ హోల్ అంటే మేము అర్థం చేసుకోవాలంత మనిషిని గట్ట కాదు. మీరు మీరు రావడమే మీరు రావడమే చాలా రాంగ్ వర్డ్స్ ఉపయోగించారు అంచేత దిస్ ఈస్ వెరీ అబ్జెక్షనబుల్, దిస్ ఈస్ వెరీ అబ్జెక్షనబుల్. క్యారెక్టర్ ని అసోసియేట్ చేయకండి. మీరు మా పార్టీలోనే ఒకళ్ళు పొగిడి ఇంకొకళ్ళు క్యారెక్టర్ అసోసియేట్ చేస్తా ఉన్నారు. క్యారెక్టర్ అసోసియేషన్ ఇస్ గాట్ పర్సనల్ కామెంట్స్ ఉండకూడదు, పర్సనల్ కామెంట్స్ ఉండకూడదు, క్యారెక్టర్ అసోసియేషన్ పనికిరాదు. ఇంకోటి ఉంది, ఆయన వింటర్లేదు సార్, ఆయన కంటిన్యూస్ మాట్లాడుతున్నాను చెప్పండి. రాజు గారు, తెలుగుదేశం పార్టీ గురించి నేను కామెంట్ చేయడం కాదు, ఎన్టీ రామారావు కామెంట్ చేశారు. నేను దానికి కాదనలేదు, మీరు ఒక ఎనలిస్ట్ గా వచ్చి మీరు ఏంటి మాట్లాడారు. మీరు నేను చెప్పింది చంద్రబాబు నాయుడు కాదు, తెలుగుదేశం పార్టీ. మీరు చంద్రబాబు నాయుడు భయపెట్టారు సార్, మీరు అలా మార్చే ఛాన్స్ మార్చేస్తే నేనే మాట్లాడుతున్నాను. చంద్రబాబు నాయుడు మీరు స్టాండ్ మార్చేసి ఇప్పుడు మాట్లాడారు తెలుగుదేశం పార్టీ అంటే ఏ సార్, మీరు ఎలాంటి మీరు రికార్డ్స్ చూసుకోండి ఒకసారి. పొత్తులో ఎవరిని ఎంతమంది గెలిపించారు అనేది రాజు గారు చెప్తున్నమాట. రైట్ సార్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు గారు, జగదీష్ గారు, రజనీ గారు, వెంకటరెడ్డి గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. ఇది ఇవాళ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం, చూస్తూనే ఉండండి. హ్యాపీ.